చంద్రబాబు నాయుడు ఊహించనిది ఏంటనంటే మాకు 49.5% వస్తదని ఊహించలా. ఈసారి 51% పైన అవుతుంది. అది వేరే విషయం. అన్ని దొంగ ఓట్లు మీరు ప్రశ్న వేరే రకంగా వేయాలి. అన్ని దొంగ ఓట్లు నమోదు చేయించినా మీరు గెలిచారనంటే ప్రజల్లో మీ పార్టీ పట్ల ఆదరణ దానిలో ప్రతిబింబిస్తుంది అనేటటువంటిదే మీరు చెప్పొచ్చు కదా. ఆంధ్రజ్యోతి రాసేది మాత్రం వేరే రకంగా రాస్తుంది. టీవీ5 రాసేది వేరే రకంగా చేస్తుంది. మాకు ఎలక్షన్ కమిషన్ బాధ్యత. ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ కి మేము నివేదించింది అదే. మీరు చేయండి, ఆధార్ కు లింక్ చేయండి, మీరు పేరెంట్ ఫ్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. మేము ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చే చంద్రబాబు నాయుడు ఇన్ని దొంగ ఓట్లు నమోదు చేసినా మేము గెలిచాం. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కానీ జరిగితే 151 కాదు 175 వస్తాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతాడు. ఉరవకొండా అది ఎంక్వైరీ నడుస్తా ఉంది. దాంట్లో ఎవరు ఎవరు తప్పు చేశారు అన్నటువంటి విషయం ఎంక్వైరీలో తెలుస్తుంది. నేను దాని మీద మాట్లాడటం అనేటటువంటిది మంచిది కాదు.